హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున నడుస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ అదేవిధంగా పండుగ సీజన్ వల్ల ఈ జనవరిలో కొన్ని డేస్ యొక్క కరెంట్ అఫేర్స్ని అయితే అప్డేట్ చేయలేదు అవి ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను వాటిని అయితే పెండింగ్లో పెట్టను మేబీ ఇంకొక ఫైవ్ డేస్లో మొత్తం ఈ పెండింగ్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలామంది కామెంట్ చేస్తున్నారు సో పండగ సీజన్ వల్ల అది డిలే అంతే ఇంకేం లేదు దాన్ని మీరు అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే రెండు వేల ఇరవై రెండు మొత్తం మన దగ్గర అవైలబుల్ ఉందండి సో ఈ రెండు వేల ఇరవై రెండు మొత్తంతో పాటు మీకు స్పెషల్గా టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు రౌండప్ రౌండప్ చేసి ప్రొవైడ్ చేస్తున్నామండి ఒక మ్యాగజైన్ అయితే ఈ రెండు వేల ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ విత్ ఈ మ్యాగ్జైన్ కలిపి వన్ నైంటీ నైన్కి ప్రొవైడ్ చేస్తున్నామండి లేదు మాకు ఓన్లీ మ్యాగ్జైనే కావాలనుకుంటే కేవలం యాభై రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ లేదు మాకు రెండు వేల ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ సపరేట్గా కావాలనుకుంటే వన్ సెవెంటీ నైన్ ఒకవేళ మీకు రెండు కలిపి కావాలంటే వన్ నైంటీ నైన్ కింద ప్రొవైడ్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ పీడిఎఫ్ వన్ సెవెంటీ నైన్ ఆఫర్ కింద ఇవ్వడంతో పాటు సపరేట్గా మీకు ఈ మ్యాగజైన్ కావాలంటే యాభై రూపాయలు లేదు రెండు కలిపి కావాలనుకుంటే వన్ నైంటీ నైన్కి ప్రొవైడ్ చేస్తున్నాము అయితే మీరు దీన్ని క్లెయిమ్ ఎలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే గూగుల్ పే పేటిఎం నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు సో టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్ అయితే కేవలం వన్ సెవెంటీ నైన్ విత్ మ్యాగ్జైన్తో అయితే వన్ సారీ ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫేర్స్ అయితే వన్ సెవెంటీ నైన్ విత్ మ్యాగ్జైన్తో అనుకుంటే వన్ నైంటీ నైన్ అండ్ లేదు మాకు ఓన్లీ సపరేట్ మ్యాగజైన్ కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మీకు ఒక నెల కరెంట్ అఫేర్సు పేపర్ అనాలసిస్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలు చొప్పున పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి లేదు మాకు కొంచెం క్లారిటీ కావాలనుకునే వాళ్ళు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసి మీ క్లారిటీని తెచ్చుకున్న తర్వాత మీకు ఏదైతే మీ డౌట్ ఉందో దానికి క్లారిటీ వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసి ఆ సంబంధిత పీడిఎఫ్లో అయితే పొందడం జరుగుతుందండి సో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడ కవర్ చేసిన అంశాలు ఏంటి కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేశాను దగ్గరగా థర్టీ వన్ పాయింట్స్ని నేను కవర్ చేయడం జరిగిందండి దగ్గ అంటే టాపిక్స్ని థర్టీ వన్ టాపిక్స్ని ఈ యొక్క రౌండప్ కరెంట్ అఫేర్స్లో నేను క్లియర్ చేశాను అవి కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ అప్డేటెడ్ అండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది పీడిఎఫ్ చూసిన తర్వాత మీకు వాల్యూ ఫర్ మనీ అని కూడా అనిపిస్తుంది ఇవి మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతాయి టూ థౌజండ్ ట్వంటీ టూ అప్డేట్తో పాటు ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి అది మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక విషయం చెప్తున్నాను చూడండి చాలామంది ఏంటంటే ఎప్పుడు డిసెంబర్కి ముందు ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు మేము పేమెంట్ ఆల్రెడీ మేము డిసెంబర్ వరకు తీసుకున్నాం కదా మాకు ఈ ఫ్రీగా ఇవ్వండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి నేను ఎప్పటివరకు అప్రాక్సిమేట్లీ ఒక ఐదు వేల మందికి నేను ఈ పీడిఎఫ్ సేల్ చేసి ఉంటాను కానీ అలా చేయడం ద్వారా ఇప్పుడు నేను ఏంటంటే వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అది మీ మా బడ్జెట్కి అది నిజంగా ఇబ్బంది ఎందుకంటే మేము సపరేట్గా పీడిఎఫ్ తయారు చేయడానికి ఫిఫ్టీన్ డేస్ కష్టపడ్డాం దాంతోపాటు సో దాన్ని మేము ముందుకు తేవడానికి తక్కువ ప్రైజ్లో తేవడానికి చాలా కష్టపడ్డాం ఇది ఓన్లీ జనవరి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఎవరైతే బై చేశారో బై చేస్తున్నారో టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి మేము కలిపిస్తున్నాం వన్ నైంటీ నైన్ ఆఫర్లు అది గుర్తుపెట్టుకోండి ఓల్డ్గా కొన్న వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు అది మీరు గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను మొన్న అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది అడిగారు అలా ఇవ్వడం ద్వారా మేము ఎంత కష్టపడి పీడిఎఫ్ని తయారు చేయడం అనేది మాకు నిజంగా లాస్ అండి మేము ఇప్పటికే చాలా తగ్గించి మీకు ఆఫర్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మొత్తం వన్ సెవెంటీ నైన్కి ప్రొవైడ్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ విత్ మ్యాక్సిమం మేము వన్ నైంటీ నైన్కి ఇస్తున్నాం సో వన్ సెవెంటీ నైన్ వన్ నైంటీ నైన్ చాలా డిఫరెన్స్ ఉంది సపరేట్గా కొన్న వాళ్ళకి మాత్రం యాభై రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నాం తప్ప కరెంట్ అఫేర్స్ తీసుకున్న వాళ్ళకి అస్సలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా మేము ప్రైజ్ని అయితే సెట్ చేయడం జరిగింది దీన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి సో మీకు ఆ క్లారిటీ అయితే మేము క్లియర్ చేస్తాం సో మన ఫస్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్టయితే వన్యప్రాణి రక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలో ఎన్నో షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి ఎన్నో షెడ్యూల్డ్ ప్రకారం రక్షిత మొక్కల జాబితాలో నేల కురింజీ అనే మొక్కని చేర్చారు రీసెంట్గా ఆన్స్ వచ్చేసి షెడ్యూల్డ్ త్రీ అండి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే రక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ షెడ్యూల్డ్ త్రీ ప్రకారము రక్షిత మొక్కల జాబితాలో నీలు కురించి అంటే స్ట్రోబెల్ లాంతేస్ కుంతియానా అని జాబితా చేశారు అంటే ఆ లిస్టులో దీని ఈ నీళ్ళ కురించిని కూడా చేర్చారు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం మొక్కను వేరు చేసినా లేదా నాశనం చేసిన వారికి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా అండ్ మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఈ మొక్క యొక్క సాగు మరియు స్వాదిను అనుమతించబడదు అంటే ఈ మొక్కను ఎవరు సాగు చేయకూడదు వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని ఎలా పడితే అలా వాడకూడదు గతంలో ఆరు వృక్ష జాతుల రక్షిత జాబితాను కేంద్రం పంతొమ్మిదికి విస్తరించింది తర్వాత గురించి ఈ జాబితాలో చేర్చడం జరిగింది ఇప్పుడు ఇరవై మొక్కలు రక్షిత జాబితాలో ఉన్నాయి మన ఇండియాలో అయితే నేల గురించి చూసుకుంటే ఇది ఉష్ణమండల వృక్షజాతి అండ్ పశ్చిమ కనుమల్లో షోలో అడవుల్లో పెరుగుద్ది ఇది తూర్పు కనుమలలోని షావరాయి కొండలు కేరళలోని అన్నమలై కొండలు కర్ణాటకలోని సండూరు కొండల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది పర్వత సానువులలో పదమూడు వందల నుండి రెండు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో ముప్పై నుండి అరవై సెంటీమీ మీటర్ ఎత్తులో పెరుగుద్ది నీల నీలకొరింజీ పువ్వులు వైలెట్ నీల రంగులో ఉంటాయి మరియు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసిస్తాయట పువ్వుకు సువాసన లేదా ఔషధ విలువలు అయితే ఏమీ లేవండి ఈ పువ్వులు కారణంగా పశ్చిమ కనుమల దక్షిణ చివారులో ఉన్న నీలగురి కొండలను బ్లూ మౌంటైన్స్ అని పిలుస్తారు కేవలం ఈ మొక్కల వల్లే ఇది పశ్చిమ కనుమల్లో పెరిగే అరుదైన వృక్ష జాతుల్లో ఒకటి అండ్ ప్రపంచంలోనే మరే ప్రాంతాల్లో కూడా ఇది పెరగదు ఇది అంతరించిపోతున్న జాబితాగా కూడా చెప్తున్నారు ఈ మొక్కని తర్వాత సెకండ్ వన్ వరుణ యొక్క ఇరవై ఒకటవ ఏడిసిన్ ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది వరుణ ఓకేనా వరుణ అనేది అసలు ఏ రెండు దేశాలు జరుపుకుంటే అది కూడా ఇరవై ఒకటవ ఏడ్స్ అనేది రెండు వేల ఇరవై మూడులో జరుగుతోంది ఇది ఏ రెండు దేశాల మధ్య జరుగుతోంది అంటే భారతదేశము మరియు ఫ్రాన్స్ అండి చూడండి భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం వరుణా యొక్క ఇరవై ఒకటవ ఏడ్స్ను పశ్చిమ సముద్ర తీరంలో స్టార్ట్ అయింది ఈ వ్యాయామం రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారు నుండి ఇరవై వరకు ఫైవ్ డేస్ జరుగుద్ది ప్రస్తుతం ఈ వ్యాయామంలో ఇండియా నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ మిసైల్ స్టిల్త్ డిస్ట్రాయర్ షిప్ ఐఎన్ఎస్ చెన్నై గైడెడ్ మిజైల్స్ ఫ్రిగెట్ ఐఎన్ఎస్ టెక్నోకా మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్డ్రాఫ్ట్ పి ఎయిటీన్ సారీ ఏ ఏఐ అండ్ డోర్నియర్ ఇంటిగ్రల్ హెలికాప్టర్స్ అండ్ మిగ్ ట్వంటీ నైన్ ఇందులో పాల్గొంటున్నాయి మెరుగైన వ్యాయామ రక్ష అంటే రక్షణ వ్యాయామాలు వ్యూహాత్మక యుక్తులు ఉపరితల కాలుపులు భర్తీ సో సముద్రానికి సంబంధించి ఫ్రాన్సు మన ఇండియా మీద జరిగే ఒక పర్టికులర్ వ్యాయామం అని చెప్పొచ్చు సో ఇది రెండు దేశాల మధ్య నైన్టీన్ నైన్టీ త్రీ నుండి జరుగుతోంది దీనికి రెండు వేల ఒకటిలో వరుణ అని అయితే పేరు పెట్టారండి సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే పర్టికులర్గా రెండు దేశాల మధ్య సత్సంబాలు రక్షణ సంబంధించిన సత్సంబాలు అనేవి పెరుగుతాయి గరుడ బా అయితే ఇక్కడ ఇంకొన్ని ఫ్రాన్స్కి మనకి జరిగే ఇంకొన్ని వ్యాయామములు చూసుకుంటే గరుడ ఇది భారత వైమానిక దళం మరియు ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ మధ్య ఈ గరుడ సెవెన్ వ్యాయామం అనేది నవంబర్ రెండు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగింది వరుణ అనేది రెండు వేల ఇరవై రెండు వరకు మార్చి ముప్పై నుండి ఏప్రిల్ మూడు వరకు కూడా వరుణ ట్వంటీ వన్ ఏడ్స్ అయితే అరేబియా మహాసముద్రంలో జరిగింది శక్తి భారతదేశం మరియు ఫ్రాన్స్ సైన్యాల మధ్య ద్వైహార్షిక శిక్షణా వ్యాయామం యుద్ధభ్యాస్ శక్తి రెండు వేల ఇరవై ఒకటి ఒక ఆరు ఏడుసు నవంబర్ పదిహేను నుండి రెండు ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఫ్రాన్స్లో ప్రెజిన్స్లో నిర్వహించడం జరిగిందండి ఇవి మనకి ఫ్రాన్స్కి జరిగిన కొన్ని ముఖ్యమైన ద్వైహార్షిక అంటే రెండు దేశాల మధ్య జరిగే శిక్షణా వ్యాయామం ఇవి తర్వాత థర్డ్ వన్ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా ఏది అవతరించింది కొల్లం జిల్లా అండి సో కొల్లం జిల్లా అనేది కేరళలో ఉంది ఇది మన ఇండియాలోనే మొట్టమొదటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా అవతరించింది ప జనవరి పదిహేనున కొల్లంలో ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేరళలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు అంటే అసలు ఏంటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా అంటే ఏంటి అంటే దేశంలో ఉన్న చట్టాలు పౌరుల హక్కుల గురించి అవగాహన కల్పించడం కొల్లం జిల్లా పంచాయతీ జిల్లా ప్రణాళిక సంఘం కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా కలిసి ఏడు నెలల పాటు రాజ్యాంగ అక్షరాస్యత ప్రచారం అంటే రాజ్యాంగం గురించి ఆ జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారనమాట అదే ఓకేనా రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా అంటే దాని అర్థం అదే కేరళలోని కొల్లం జిల్లా వాసులకు రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ ప్రచారం స్టార్ట్ అయింది ఈ ప్రచారం కింద జిల్లాలోని ఏడు లక్షల కుటుంబాలకు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రచారంలో భాగంగా వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న కొల్లంలోని మొత్తం జనాభాకు రాజ్యాంగ ప్రవేశిక పత్రం చారిత్ర చారిత్రక నేపథ్యం దాని ప్రాథమిక సూత్రాలు ఏంటి పౌరుల ప్రాథమిక హక్కులు ఏంటి చట్టమైన పరిష్కారాల గురించి తెలియజేస్తారన్నమాట ఊర్లో ఉండే వాళ్ళతో కొంత కమిటీని ఏర్పాటు చేసి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా సో వీటి మీద అవగాహన పెంచుతారు అదే రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా అనేది అర్థం అంటే రాజ్యాంగం మీద అవగాహన కల్పించడం తర్వాత ఫోర్త్ వన్ ఇటీవలే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏ దేశానికి చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది ఏ దేశానికి చెందినవాడు అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ అండి చూడండి జనవరి పదిహేడున ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దీన్నే యుఎన్ఎస్సి అంటారనమాట సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదిగా అంటే వరల్డ్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసిందట యుఎన్ఎస్సి యొక్క ఐఎస్ఐఎల్ దైష్ మరియు ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేశారు రెండు వే జూన్ రెండు వేల ఇరవై రెండులో యుఎన్ఎస్సి వన్ టూ సిక్స్ సెవెన్ కమిటీ అని కూడా పిలువబడే ఆంక్షల ఆంక్షల కమిటీ కింద ఆంక్షల తీర్మానాన్ని చైనా అడ్డుకున్నందుకు భారతదేశం విమర్శించిందండి సో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఆ టైంలో చైనా ఇన్ డైరెక్ట్గా సో దాన్ని హైలైట్ చేసింది ఇండియా కూడా సో మొత్తానికి భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో దాడులకు ప్లాన్ చేయడానికి యువతను నిధులు సేకరించడం రిక్రూట్మెంట్ చేసుకోవడం ర్యాడికలైజ్ చేయడంలో పాల్గొన్నందుకు మక్కీని భారతదేశం అండ్ యునైటెడ్ స్టేట్స్ ఎప్పటికే ఉగ్రవాది జాబితాలో చేర్చేయండి ఓకే కాబట్టి ఇండియా ఆల్రెడీ టెర్రరిస్ట్గా ప్రకటించింది అతన్ని యునైటెడ్ స్టేట్స్ కూడా అంటే అమెరికా కూడా టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది ఇప్పుడు డైరెక్ట్గా ఐక్యరాజ్య సమితిని అతని టెర్రరిస్ట్గా గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేసింది ఇంకా అబ్దుల్ రెహమాన్ మక్కి ఎవరు అంటే ఇతను లష్కరే తోయూబా చీఫ్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ సూత్రధారి అఫీజ్ నయీద్ యొక్క బావ అతను లష్కరే తోయూబా యొక్క రాజకీయ వ్యవహారాలకు నాయకత్వం వహిస్తాడు లష్కర్ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో కూడా పాత్ర పోషిస్తాడు అబ్దుల్ రెహమాన్పై అమెరికా ప్రభుత్వం రెండు మిలియన్ డాలర్ల రివార్డును కూడా అనౌన్స్ చేసింది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం రెండు వేల ఇరవైలో పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక బోర్డు మక్కీని ఉగ్రవాద ఫైనాన్సింగ్ కౌంటీపై దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా విధించింది అతను జమాత్ ఉద్ దవా యొక్క ఉగ్రవాది సారీ తీవ్రవాది మరియు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కార్యకలాపాల చట్టం ప్రకారం మన ఇండియాలో ఆయన ఉగ్రవా అతన్ని ఉగ్రవాదిగా ఎవరిని ఈ మక్కీని ఈ యొక్క అబ్దుల్ రెహమాన్ మక్కీ ఎవడైతే ఉన్నాడో వాడిని సో నేను వాడు వీడు అంటున్నానని మీరు పెద్దగా ఫీల్ అయిపోకండి అదేం పెద్ద మంచి మనిషి ఏం కాదు అతను ఒక టెర్రరిస్ట్ అది మనవాడిని ఉగ్రవాదిగా అనౌన్స్ అయితే చేసింది అప్పటికే మన ఇండియా అండ్ అమెరికా ఆల్సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆల్సో అంటే ఇప్పుడు అతను గ్లోబల్ టెర్రరిస్ట్ అని అర్థం తర్వాత ఫిఫ్త్ వన్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ నూతన చీఫ్ ఎకానమిస్ట్గా చీఫ్ ఎకానమిస్ట్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి క్లై లాంబర్ ఢిల్లీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ దీన్నే ఓఈసీడీ అంటారు దీనికి కొత్త చీఫ్ ఎకానమిస్ట్గా యూకేకి చెందిన క్లైర్ లాంబర్ ఢిల్లీని అపాయింట్ చేశారు ప్రస్తుతం ఆమె ఒక ఉమెన్ ఆమె యూకే ట్రెజరీకి చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్గా ఉన్నారు సో ఆమె అండి ఇక్కడ అతను ఇచ్చాను రెండు వేల పద్దెనిమిది నుండి పదవలో కొనసాగుతున్న సారీ అతను లారెన్స్ బూన్ స్థానంలో అతని స్థానంలో ఈమెను అపాయింట్ చేశారనమాట ఇప్పుడు ఓకే చూడండి అది క్లైర్ అత్యంత పోటీతత్వ మెరిట్ ఆధారిత ఎంపిక ప్రక్రియను అనుసరించి సెలెక్ట్ చేశారు యునైటెడ్ కింగ్డమ్ మరియు ఓఈసీడీలో ఆర్థిక విశ్లేషణ విధాన రూపకల్పనలో ఇరవై సంవత్సరాల అనుభవంతో ఆమె ఇప్పుడు పనిచేస్తుంది అయితే ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఓఈసీడీ అంటే ఏంటి అంటే ఇది ఇదేంటంటే ముప్పై ఎనిమిది దేశాలతో కలయికతో ఏర్పడిన ఒక అంతర్ ప్రభుత్వ ఆర్థిక సంస్థ సో డబ్ల్యూఎఫ్ ఎలాగో ఇది కూడా అలాంటిది అనమాట కాబట్టి ఇందులో ముప్పై ఎనిమిది దేశాలకి దేశాలు కలిసి ఏర్పాటు చేసేదీన్ని ఇది ఆర్థిక పురోగతి ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నైన్టీన్ సిక్స్టీలో ఏర్పాటు చేశారు దీని హెడ్ ఆఫీస్ ప్యారిస్ అంటే ఫ్రాన్స్లో ఉంది భారతదేశం అయితే అందులో మెంబర్గా లేదు ఓఏసీడీలో ఓకే తర్వాత సిక్స్త్ వన్ భారతదేశపు మొట్టమొదటి నేషనల్ అసెస్మెంట్ రెగ్యులేటరీ పేరేమిటి చాలా ఇంపార్టెంట్ అది ఆన్సర్ వచ్చేసి పరాక్ అండి ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అన్ని బోర్డుల కోసం అన్ని రకాల బోర్డుల కోసం మూల్యాంకన మార్గదర్శకాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో అంటే క్యాల్కులేషన్స్ గైడ్లైన్స్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో భారతదేశపు మొట్టమొదటి నేషనల్ అసెస్మెంట్ రెగ్యులారిటీ పరాక్ని నోటిఫై చేసింది అంటే ఏర్పాటు చేసింది అంటే మన దేశంలో వివిధ బోర్డ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ కింద ఏర్పాటైన బోర్డులు ఆ బోర్డులు ఏ విధంగా పనిచేయాలనే దాని మీద మార్గదర్శకాలన్నింటినీ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ఈ పరాక్నైతే ఏర్పాటు చేయడం జరిగింది సో పరాక్ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని అంటే ట్రైనింగ్ కింద ఏవైతే ఉంటాయో ఆ ట్రైనింగ్కి సంబంధించిన బోర్డులకు ఇది మార్గదర్శకాలను అయితే చేస్తుంది అనమాట అయితే పరాక్ ఫామ్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ అప్రెసల్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనమాట పరాక్ అంటే సో ఇది ఎన్సీఆర్టీలో భాగంగా పనిచేస్తుంది నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఏఎస్ అండ్ స్టేట్ అచీవ్మెంట్ సర్వే వంటి ఘన కాలాన్ని అనుగుణ అభ్యాసాలు ఫలితాలు పరీక్షలు నిర్వహించే బాధ్యత ఇది తీసుకుంటుంది ఈ ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా విధానం ద్వారా ఊహించిన విధంగా రోడ్ లెర్నింగ్ పై తనిఖీ చేయడానికి ఇది పనిచేస్తుంది అంటే ఎంతవరకు డెవలప్ అవుతుంది ఎంతవరకు పర్టికులర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనే దాని మీద మూల్యాంకన చేస్తుంది లెక్కలు కడతా ఉంటుంది దాని మీద రిజల్ట్స్ను కూడా ఇస్తూ ఉంటుంది ఇలా పనిచేస్తుంది ఇలా పనిచేస్తున్నారని చెప్తుంది సో దీని బృందం భారతదేశంలో అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థపై లోతైన అవగాహనతో ప్రముఖ మూల్యాంకన నిపుణులను కలిగి ఉంటుంది తరా యొక్క టార్గెట్ ఏంటంటే ఏకరీతి నిబంధనలు మార్గదర్శకాలు అంటే అన్నింటికి ఒకే విధమైన మార్గదర్శకాలు ఉండడం ద్వారా తొందరగా అభివృద్ధి అదేవిధంగా దాని యొక్క రిజల్ట్ను పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే మూల్యాంకన నమూనాలో పెరుగుదల అంటే ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్య అవసరాలను తీర్చడానికి పాఠశాల బోర్డులు వారి మూల్యాంకన నమూనా మార్చడానికి ప్రోత్సహించడానికి ఇది పనిచేస్తుంది మూల్యాంకనంలో అసమానతను తగ్గించడం ఇది ప్రస్తుతం వివిధ మూల్యాంకన ప్రమాణాలను అనుసరిస్తున్న రాష్ట్ర కేంద్ర బోర్డులలో ఏకరూపతను తీసుకొస్తుంది ఇది మార్కులతో విస్తృత అసమానతను దారితీస్తుంది ఇది పర్టికులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన బోర్డులకు మాత్రమే అప్లికేబుల్ అవుద్ది ఎందుకంటే మన దేశంలో వివిధ రాష్ట్రాలు ఏవైతే ఎడ్యుకేషన్స్ బోర్డ్స్ ఉన్నాయి లైక్ ఇంటర్మీడియట్ బోర్డు అంటాం టెన్త్ బోర్డు అంటాం డిప్లొమా బోర్డు అంటాం ఇలా ఏవైతే బోర్డులు ఉంటాయో ఆ బోర్డులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంటాయి అలా చేయకుండా ఆల్ ఓవర్ ఇండియాలో అంటే ఇది వన్ నేషన్ వన్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు ఆ విధంగా పనిచేస్తుంది తర్వాత సెవెంత్ వన్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకు భారత కొత్త రాయబారిగా ఎవరి అయ్యారంటే నీలాక్షి సాహా సిన్హా అండి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అందులో జాయింట్ సెక్రటరీగా ఉన్న నీలాక్షి సాహా సిన్హాను రిపబ్లిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా దేశానికి నెక్స్ట్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట త్వరలో ఆమె ఆ బాధ్యతలో స్వీకరిస్తారు హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఓకే ఇది రైతులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందడానికి ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో వేరు హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులారిటీ అథారిటీ ఇది భారత ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ ఈ యొక్క అథారిటీ ఇది రైతులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వడం కోసం సహాయపడడానికి ఫైనాన్సింగ్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది భారతదేశంలో వ్యవసాయ ఫైనాన్స్ని మెరుగుపరచడానికి ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం ముఖ్య ఉద్దేశం చిన్న మరియు సన్నకారు రైతుల్లో ఈఎన్డబ్ల్యూఆర్ అంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదు అంగీకారానికి సంబంధించి ఉత్పత్తి చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తుందని ఊహిస్తున్నారన్నమాట సో వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులారిటీ అథారిటీ ఇది ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ టూ థౌసండ్ టెన్త్ ఆ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులర్ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం ఏర్పాటు అయింది ఇది మన ఇండియాలో ఉన్న ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కింద పనిచేస్తుంది ఇది ఒక చట్టబద్ధమైన అథారిటీ అథారిటీ ప్రధాన అడాఫీస్ న్యూఢిల్లీలో ఉంది అథారిటీలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక చైర్పర్సన్ అండ్ ఇద్దరు సభ్యులు అయితే ఉండడం జరుగుద్ది సో ఈ యొక్క వేర్హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులారిటీ అథారిటీ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా చెప్పాలంటే వేర్హౌసింగ్ అంటే ఏంటి ఇప్పుడు రైతుల కోసం పర్టికులర్గా వేర్హౌసింగ్ అంటే ఏంటి ప్రభుత్వం ఏమైతే కొనుగోలు చేస్తుందో ధాన్యం కావచ్చు పప్పులు కావచ్చు ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ చేయడానికి సంబంధించి వాటిని భద్రతపరచడానికి సంబంధించి రెగ్యులేటరీ అంటే మార్గదర్శకాలను ఇచ్చే ఒక అథారిటీ అనమాట ఓకే ఇది రైతులకి ఇంకొంత సహాయం ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది తర్వాత నైన్త్ వన్ ఏ దేశం తన డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటంతో తన కొత్త స్టాంపును ప్రవేశపెట్టింది పెడుతుంది ఆన్సర్ వచ్చేసి శ్రీలంక శ్రీలంకకు డెబ్బై ఐదవ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్టాంపులను విడుదల చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది శ్రీలంక అధ్యక్షుడి మీడియా విభాగం ప్రకారం స్మారక స్టాంపులలో భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం అయితే ఉంటుంది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై మూడున డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటోంది వీళ్ళు కొన్ని స్టాంపులు రిలీజ్ చేస్తున్నారనమాట సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి గుర్తింపుగా అయితే ఆ స్టాంపుల్లో మన ఇండియాకి చెందిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాన్ని కూడా చిత్రపటంతో ఒక స్టాంపుని రిలీజ్ చేయబోతున్నారట తర్వాత పది కిసాన్ పుష్పక్ పథకం కింద గరుడ ఎరోస్పేస్తో ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది సో గరుడా ఏరోస్పేస్ అనేది మన అందరికీ తెలుసు ఇందులో ఎంఎస్ ధోని పెట్టుబడులు ఉన్నాయి అండ్ చాలా ఇన్నోవేషన్స్ తీసుకురావడం జరిగింది అది కూడా ఎక్కువగా డ్రోన్స్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అయితే తీసుకొచ్చింది అయితే ఇటీవల ఫైవ్ జీ డ్రోన్ని ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ ఏదో కూడా వీలైతే చెప్పండి గరుడ ఏరోస్పేస్ అయితే కాదు కానీ గరుడ ఏరోస్పేస్ చాలా ఇన్నోవేషన్స్ చేసింది చాలా కొత్తగా కూడా అది ఇంట్రడ్యూస్ చేసింది అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ అనే డ్రోన్ కంపెనీ కిసాన్ పుష్పక్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కింద నూట యాభై గరుడ అగ్రి కిసాన్ డ్రోన్లను ఆర్థిక సహాయం చేయడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యింది డ్రోన్ రుణం వ్యవసాయ ఉత్పత్తి కోసం ల్యాండ్ రికార్డ్ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడంతో పాటు ఎరువులు రసాయనాలు మరియు పురుగుల మందులను పిచ్చకారీ చేయడంలో రైతులకు ఇది పనిచేస్తుంది అనమాట తక్కువ డబ్బులకే కొంతమందికి దగ్గరగా నూట యాభై మందికి తక్కువ డబ్బులకే ఈ యొక్క అగ్రికల్చర్ డ్రోన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అయితే అగ్రికల్చర్ డ్రోన్స్ ఏం చేస్తాయంటే సో పిచ్చకారీ చేయడం మందులని వాటర్ని వెదజల్లడం ఇలాంటివన్నీ చేస్తాయి ఆన్ ఎయిర్ ఓకే తర్వాత పదకొండు వరల్డ్ ఎకానమిక్ ఫోరం రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ వచ్చేసి కోఆపరేషన్ ఇన్ ఏ ఫ్రాగ్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ అండి వరల్డ్ ఎకానమిక్ ఫోరం వార్షిక సమావేశం రెండు వేల ఇరవై మూడు అయితే స్టార్ట్ అయింది దీనికి కోఆపరేషన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ అనే అంశం అంటే థీమ్తో ఈ యొక్క సమావేశం అండి వార్షిక అంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ యొక్క మీటింగ్ని అయితే ఈ థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారండి అయితే రాబోయే ప్రభుత్వాలు కావచ్చు వ్యాపారం కావచ్చు పౌరు సమాజానికి చెందిన నాయకులను ఒకే చోట చేర్చి ఫ్యూచర్ యొక్క టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఏ ఏ దే ఏ అంటే ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేస్తుంది ఓకే గుర్తుపెట్టుకోండి అయితే వరల్డ్ ఎకానమిక్ ఫోరం అనేది స్విట్జర్లాండ్లోని దావాస్లో వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రసిద్ధి చెందింది ఇది ఆర్థికవేత్త క్లాస్ క్వాబ్ చేత స్థాపించబడిన ప్రభుత్వేతర లూబయింగ్ లాబయింగ్ సంస్థ అని చెప్పచ్చు గుర్తుపెట్టుకోండి ఇదేం ఇదేం పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషనే కాదు కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫారం అనమాట ఒక సమూహం ఇది వరల్డ్ ఎకానమిక్ ఫారమ్ అనేది ఓకేనా ఎకానమిక్ రిలేటెడ్ విషయాల మీద చర్చించడానికి దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ డెవలప్మెంట్లో ముందడుగు తీసుకెళ్ళడానికి ఇది సహాయం పడుతుంది ప్రభుత్వాలకు కావచ్చు వ్యాపారాలకు కావచ్చు తర్వాత పన్నెండు నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు ఏ పేరుతో కొత్త ఎక్స్ప్లో ఎక్స్ప్లానెట్ను ఎక్సో ప్లానెట్ను కనుగొంది ఎక్సో ప్లానెట్ ఆన్స్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ ఫోర్ సెవెన్ ఫైవ్ బి ఇటీవల నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దీని షార్ట్ నేమ్ నాసా దీనికి సంబంధించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీన్ని రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించారు ఇది ఎల్హెచ్ఎస్ ఫోర్ సెవెన్ ఫైవ్ బి అనే కొత్త ఎక్సో ప్లానెట్ను ఐడెంటిఫై చేసిందనమాట ఈ ప్లానెట్ భూమి యొక్క తొంభై తొమ్మిది శాతం వ్యాసంతో దాదాపు భూమికి ఈక్వల్గా పరిమాణంలో ఉంటుందట ఆ సైజులో ఇది ఒక ఖగోళ అండ్ రాతి గ్రహం ఇది భూమి నుండి ఆక్టేన్ కూటమిలో సుమారు నలభై ఒక్క కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది రెండు అంశాలలో భూమికి భిన్నంగా ఉంది ఒకటి మొదటిది కేవలం రెండు రోజుల్లో దీని కక్ష అయితే కంప్లీట్ అయిపోద్ది మరియు రెండవది భూమి కంటే వందల డిగ్రీలు వేడిగా ఉంటుందట ఎక్సో ప్లానెట్ అంటే ఎక్సో ప్లానెట్ అనేది ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే మరియు మన సౌర వ్యవస్థకు దూరంగా ఉండే గ్రహాలట ఎక్సో ప్లానెట్ను గుర్తించడం యొక్క మొదటి నిర్ధారణ అంటే ఫస్ట్గా నైన్టీన్ నైన్టీ టూలో ఎక్సో ప్లానెట్ను గుర్తించడం స్టార్ట్ అయింది నాసా ప్రకారం ఇప్పటివరకు ఐదు వేల కంటే ఎక్కువ ఎక్సో ప్లానెట్ అయితే కనుగొన్నారు ప్రతి నక్షత్రం చుట్టూ కనీసం ఒక గ్రహం తిరుగుతున్నందున నక్షత్రాల కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు నమ్ముతున్నారంటే ఇంకా ఇప్పటివరకు మనం ఐదు వేలు ఐడెంటిఫై చేసాం ఇంకా ఫ్యూచర్లో చాలా ఐడెంటిఫై చేస్తాం కూడా తర్వాత పదమూడు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ టాప్ ఫైవ్ ప్రకారం భారతదేశం నుండి అత్యంత సంపన్న నటుడు ఎవరు మన ఇండియా నుండి ఆన్సర్ వచ్చేసి షారుఖ్ ఖాన్ అండి వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తన ట్విట్టర్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుల జాబితాను రిలీజ్ చేసింది ఇందులో టాప్ ఫైవ్లో మన ఇండియా తరఫున ఒకే ఒక నటుడు ఉన్నాడు అతనే షారుఖ్ ఖాన్ అండి అతను ఒక హాలీవుడ్ టా స్టార్ అని తెలుసు అండ్ అతను టాప్ క్రూజ్ను టామ్ క్రూజ్ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు టామ్ క్రూజ్ అనే అతను హాలీవుడ్ స్టార్ ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఏకైక నటుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మాత్రమే అతని మొత్తం ఆస్తులు ఏడు వందల డెబ్బై మిలియన్ డాలర్లు అంటే ఆరు వేల మూడు వందల కోట్లు హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ ఐదు వందల ఇరవై మిలియన్ డాలర్ల సంపాదనతో జాబితాలో సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు సో టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళ పేర్లు ఇక్కడ మీరు చూసుకొని వీలైతే స్క్రీన్ షాట్ తీయండి మానవుడు టాప్ ఫోర్లో ఉన్నాడు ఇండియన్ మిగతా వాళ్ళందరూ కూడా అమెరికన్సే ఓకే గుర్తుపెట్టుకో నెక్స్ట్ మనోడి తర్వాత అంటే సారీ టామ్ క్రూజ్ తర్వాత జాకీ ఛాన్ ఉన్నారండి తర్వాత ఫోర్ ఫోర్టీన్త్ మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ రెండు వేల ఇరవై మూడు పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే విక్టర్ అక్సెల్సేన్ అండి మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ రెండు వేల ఇరవై మూడులో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సేన్ డెన్మార్క్ చెందిన వ్యక్తి ఆయన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచి అంటే పురుషుల్లో విక్టర్ అక్సెల్సన్ అండ్ అదే ఉమెన్స్లో అనుకోండి జపాన్కి చెందిన అకానే యమగుచి సింగల్స్ టైటిల్ని వేర్వేరుగా గెలుచుకున్నారు పురుషుల సింగిల్స్ ఫైనల్లో డెన్మార్క్కి చెందిన విక్టర్ అక్సెల్సన్ జపాన్కి చెందిన కొడై నరవకాను ఓడించాడు అండ్ జపాన్కి చెందిన అకానే దక్షిణ కొరియాకి చెందిన ఇరవై ఏళ్ళ ప్రపంచ నాలుగో ర్యాంకర్ అహనాసే యంగ్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది సింగల్స్లో తర్వాత పదిహేను ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలామంది ఎదురుచూస్తున్నారు దీనికోసం దీని యొక్క మీడియా హక్కులను ఏ సంస్థ పొందింది ఈ రెండు వేల ఇరవై మూడులో దీన్ని నిర్వహించబోతున్నారు దీని యొక్క హక్కులను ఏ సంస్థ పొందింది అంటే వయాకామ్ ఎయిటీన్ మార్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం కానున్న అంటే ఈ మధ్యలో జరగబోయే ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ టైం నిర్వహించబోతున్నారు దీని యొక్క మీడియా హక్కులు వియాకామ్ ఎయిటీన్ పొందింది ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు వియాకామ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు ఐదేళ్ల పాటు మహిళల ఐపీఎల్ యొక్క ఐపీఎల్ యొక్క మీడియా హక్కులను తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లకైతే కొనుగోలు చేసింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఎవ్రీ ఇయర్ కూడా వియాకామ్ ఇంకా మీడియా హక్కులను కలిగి ఉంటుంది వియాఖాం ఎయిటీన్ ఒప్పందాన్ని తదుపరి ఐదు సంవత్సరాలకు అంటే రెండు వేల ఇరవై ఏడు ఒక్కో మ్యాచ్కు ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లను అయితే పొందుద్ది ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ నిర్వహించే పిఎస్ఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఒక్కో మ్యాచ్ ధర రెండు పాయింట్ నలభై నాలుగు కోట్లు బట్ మనది మాత్రం ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు వాల్యూ ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక్కో మ్యాచ్ విలువ ఏడు వంద నూట ఏడు పాయింట్ ఐదు కోట్లు కావడం గమనించాలి అండ్ ఈ యొక్క ఉమెన్ ప్రీమియర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఐదు ఫ్రాంచైజీలు అయితే ఉండబోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ పది ఐపీఎల్ ఐదు ఫ్రాంచైజీలు అయితే ఉన్నాయి మన ఇండియాలో మెన్స్ కోసం అయితే బట్ ఇప్పుడు ఇందులో కేవలం ఐదు మాత్రమే పాల్గొంటున్నాయంట అవి సో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మాత్రమే ఈ పర్టికులర్గా ఉమెన్స్ ఐపీఎల్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అంట గైస్ ఓవరాల్గా ఈ రోజు యొక్క కరెంట్ అఫేర్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి